లూపస్ వ్యాధిగ్రస్తులకు ఆర్థిక భౌతిక మానసికంగా చేయూతందించేందుకు పేషెంట్ సపోర్ట్ గ్రూప్ ఏర్పాటు చేసినట్టుగా రుమటాలజీ అసోసియేషన్ హైదరాబాద్ చాప్టర్ వెల్లడించింది. లూపస్ దీర్ఘకాల వ్యాధిని రుమటాలజీ అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ రాజ్ కిరణ్ తెలిపారు. దీన్ని పూర్తిగా నయం చేయకపోయినా అత్యాధునిక వైద్య పద్ధతులతో అరికట్టవచ్చని తెలిపారు. రుమటాలజీ వ్యాధిపై అవగాహన లేకపోవడంతో చాలామంది రోగులు రుమటాలజిస్టు వద్దకు చేరుకునేలోపే వారి అవయవాలు బాగా దెబ్బతింటున్నాయని తెలిపారు. దీనిపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుని వివిధ రకాలుగా ప్రజలకు అవగాహన కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైద్యులు నయన్ పటేల్, స్ఫూర్తి, ఫణికుమార్, విజయ ప్రసన్న తదితరులు పాల్గొన్నారు. సపోర్ట్ గ్రూప్ లీడర్స్ దాన్ని ఐడెంటిఫై చేసి ఆ విధంగా వాళ్ళకి సపోర్ట్ చేయడము, ప్లస్ ఏమైనా స్కాలర్షిప్, ఎడ్యుకేషనల్ గ్రాంట్స్ అవి ఇవ్వాలని అనుకుంటున్నాం. అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే ఈ లూపస్ జబ్ అనేది ఇన్సూరెన్స్లో కవర్ అవ్వట్లేదు. సో ఎందుకు అంటే వీళ్ళకి ఒకసారి మేజర్ ఆర్గాన్ అంటే కిడ్నీ ప్రాబ్లం కానీ హార్ట్ ప్రాబ్లం కానీ వచ్చి హాస్పిటల్లో అడ్మిట్ అవుతే సో వాళ్ళకి ఇన్సూరెన్స్ అనేది సామాజిక